Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani ki kotta pratyardhi, Gudivada rajakeeyam ika rasavatyaram. TDP adhineta Chandrababu hit list lo toli sthanamlo undi maji mantri Kodali Nani. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో గుడివాడలో గెలుపు ఒక విధంగా అంతకంటే టీడీపీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీ ఫైర్ బ్రాండ్గా ఉన్న కొడాలి నాని పార్టీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలనేది ఇప్పుడు చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా మారింది. ఇందులో భాగంగా కొద్ది నెలల క్రితం జిల్లా మహానాడు ద్వారా గుడివాడలో సమర సంఘం పూరించేందుకు సిద్ధమయ్యారు. కానీ సభ జరగలేదు. టీడీపీ అధినేత ఇప్పుడు ప్రధాన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు గుడివాడలో కొడాలి నానిపైన పోటీకి తమ పార్టీ అభ్యర్థిని ఫిక్స్ చేశారు. గుడివాడ నుంచి వచ్చే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి దేవినేని ఉమా పోటీ చేయడం ఖరారైంది. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఆ సమయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా తొడగొట్టి గుడివాడ నుంచి కొడాలి నానిని ఓడిస్తామంటూ శపథం చేశారు. ఆ సమయంలో పార్టీ కేడర్ నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత గుడివాడ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు సైతం దేవినేని ఉమాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలంటూ ముఖ్య నేతల వద్ద కోరినట్లు తెలుస్తోంది. దీనిపైన పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతోనూ సంప్రదింపులు చేశారు. ఇప్పుడే గుడివాడ అభ్యర్థిని ప్రకటిస్తే అక్కడి సమస్యలను పరిష్కరించుకుంటూ ఎన్నికల నాటికి బలోపేతమయ్యే అవకాశం ఉంటుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే తాము టార్గెట్ చేసిన కీలక నియోజకవర్గం అందున పొత్తుల అంశంపైన అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలనే అభిప్రాయం కొందరు నేతలు పార్టీ అధ్యక్షుడి వద్ద వెలిబుచ్చారు. జనసేన కూడా గుడివాడలో ఈసారి పట్టుదలతో కనిపిస్తోందని కొడాలి నాని లక్ష్యంగా అడుగులు వేస్తున్న అంశం చర్చకొచ్చింది. పొత్తు ఖరారైనా టీడీపీ నుంచే గుడివాడలో అభ్యర్థిని బరిలో దింపాలని టీడీపీ డిసైడ్ అయింది. అందులో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు దాదాపు ఫైనల్ అయింది. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. గుడివాడ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని 2 సార్లు టీడీపీ నుంచి 2 సార్లు వైసీపీ నుంచి గెలుపొందారు. నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న నేతగా ఉన్నారు. 2019 ఎన్నికల్లోనూ కొడాలి నానికి ప్రత్యర్థిగా దేవినేని అవినాష్ పోటీ చేశారు. అయినా కొడాలి నాని గెలుపొందారు. ఇక దేవినేని ఉమా 2004 నందిగామ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం రిజర్వ్ కావడంతో మైలవరంకు ఉమా మారారు. 2009-2014 ఎన్నికలలో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 చంద్రబాబు కేబినెట్లో ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో దేవినేని ఉమాకు టికెట్ ఇస్తే గుడివాడ టీడీపీ శ్రేణుల స్పందన ఏంటనే అంశంపైన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి రైతుల మహాపాదయాత్ర గుడివాడలో ప్రవేశించిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, టీడీపీ నేతల వార్నింగ్లతో కొడాలి నాని ఏ స్థాయిలో టార్గెట్ అయ్యారో స్పష్టమవుతోంది. కొడాలి నాని సైతం ఇప్పటికే టీడీపీ తనను నియోజకవర్గంలో ఓడించాలనే ఆలోచనలతో రైతుల పాదయాత్రతో సహా అనేక ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పుకొచ్చారు. కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో నాని వర్సెస్ దేవినేని ఉమా అన్నట్లుగా సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మధ్య ఆరోపణలు కృష్ణా జిల్లా రాజకీయాలలో వేడి పుట్టించాయి. ఇక ఇప్పుడు కొడాలి నానిపైన టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమాను బరిలోకి దించాలనే నిర్ణయంతో ఫలితం ఏ రకంగా ఉంటుందనే ఉత్కంఠ రాజకీయంగా 2 పార్టీల్లోనూ కనిపిస్తోంది.